రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సముద్ర ముఖద్వారం పూడిక పనులను పూర్తి చేయగలమని తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడులో టీడీపీ నాయకురాలు, వాకాడు జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బతిన ప్రమీల నివాసంలో బుధవారం టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రమీల టీడీపీ బీజేపీ నాయకులను శాలువాతో సత్కరించారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ గూడూరు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపించాలన్నారు. మేమిద్దరం కలిసి అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామరెడ్డి, బతిన పోలయ్య, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, కోట శ్రీనివాసులు, చేవూరు శ్రీనివాసులు, వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు కాలావల్లి ప్రసాద్, వాకాటి సంపత్ కుమార్, చిట్టమూరు బీజేపీ మండల అధ్యక్షులు దువ్వూరు శరత్చంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాంటప్పుడు ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారు కొన్ని స్థానిక సమస్యలు చెప్పారు. నేను కూడా ఎమ్మెల్యేగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా కానీ రాజ్యాధికారంలో ఉన్నవారు రెండు చూడాల, సంక్షేమం చూడాల, అలాగే అభివృద్ధి చూడాల. ఏది ముఖ్యమైనది కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు బిడ్డలకి బట్టలు ఆ కడుపు నిండా భోజనం పెట్టినంత అదేది లేకుండా వారు ఏమి తెలివితే అంటే 12 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను ప్రయాణం చేశాను. ఇది వరకు కూడా నేను ముఖ్యమంత్రి దగ్గర పని చేసి వచ్చాను. జయలలిత గారు, కరుణానిధి గారు, ఎన్టీఆర్ గారు ఎవరు కూడా సేవలు చేశారే తప్ప నేను సేవ చేశాను అందుకోసం అని చెప్పి గెలిపించమని అడిగిన వారు నేను ఇంతవరకు అంత స్వలాభంతో ఉన్న వాడిని అక్కడ చూడాలి. వారు సంక్షేమ పథకాలు చూస్తే సంక్షేమ పథకాలు పెట్టారు. ఇందాక వారు చెప్పినట్టుగా పురుషులు ఏ ఒక్క అభివృద్ధి జరిగినా కూడా ఆ మోడీజీ గారి ఆశీస్సులు లేకోకుండా చక్కటి అది సచివాలయం కానివ్వండి లేదా రైతు భరోసా కానివ్వండి, ఆఖరికి నాడు నేడు కింద జరిగిన స్కూల్ రిపేర్స్ కూడా, క్లినిక్ కానివ్వండి, అలాగే లైబ్రరీ కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా మోడీ గారికి, మా బీజేపీ నాయకులకు చేతులు తెలిసిన నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకు నేను ఇంత పట్టుదలతో ఉన్నానంటే ఏ తప్పు చేయలేదు, ప్రజల్లో ఉండాలని కోరుతున్నా. వారు ఇస్తేనే నాకు రాజకీయం అనుకోవడం అని చాలా పొరపాటు. ఆయన ఏం అధికారంలో ఉంటే నేను వెళ్ళి అధికారం, ఇప్పుడు నా 1919 వచ్చారు, యువకాడులోనే వచ్చారు. ఎప్పుడు పాదయాత్ర అయిపోతుందనక వైజాగ్ లో అప్పటికే జరిగిపోయింది, 3000 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకా మిగిలింది 2 జిల్లాలు, విజయనగరం అయినా శ్రీకాకుళం అయిన తర్వాత ఇంకేం లేదు. గబ గబ గబగబ చేరిపోయి అది చేసి ఇది చేసి వాళ్ళకి పెట్టే 14 కోటి చిన్న పదవి ఇస్తానంటే కూడా ఆఖరికి మా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని గారు సంతకం చేసిన తర్వాత కూడా ఆఫ్ చేయించాడంటే అది ఒక రాజకీయ. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా మోడీ గారికి, మా బీజేపీ నాయకులకు చేతులు తెలిసిన నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకు నేను ఇంత పట్టుదలతో ఉన్నానంటే ఏ తప్పు చేయలేదు, ప్రజల్లో ఉండాలని కోరుతున్నా. వారు ఇస్తేనే నాకు రాజకీయం అనుకోవడం అని చాలా పొరపాటు. ఆయన ఏం అధికారంలో ఉంటే నేను వెళ్ళి అధికారం, ఇప్పుడు నా 1919 వచ్చారు, యువకాడులోనే వచ్చారు. ఎప్పుడు పాదయాత్ర అయిపోతుందనక వైజాగ్ లో అప్పటికే జరిగిపోయింది, 3000 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకా మిగిలింది 2 జిల్లాలు, విజయనగరం అయినా శ్రీకాకుళం అయిన తర్వాత ఇంకేం లేదు. గబ గబ గబగబ చేరిపోయి అది చేసి ఇది చేసి వాళ్ళకి పెట్టే 14 కోటి చిన్న పదవి ఇస్తానంటే కూడా ఆఖరికి మా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని గారు సంతకం చేసిన తర్వాత కూడా ఆఫ్ చేయించాడంటే అది ఒక రాజకీయ. సమాజంలో ఎందుకు ఈ విధంగా అసమాన కులమైన ఆలోచన కూడా లేని వ్యక్తి ఈ శ్యామ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీకెందుకు అక్కడ ఒక తోలు పరిశ్రమలు వస్తే 15,000 మందికి ఉద్యోగాలు వస్తే నువ్వు ఒక 500 ఎకరాల్లో ఉన్న దాని కొరకు నువ్వు కేవలం శ్రీకాకుళం నువ్వు ఆశపడుతున్నావే అని చెప్పి చాలాసార్లు దసయ్య గారు అప్పుడు కోటమండలి చేయడం వరకు అంటే చాలాసార్లు లేదండి అది రావాల్సిందే కేంద్ర ప్రభుత్వం అని కూడా నాకు చెప్పడం జరిగింది. సరే ఘర్షణలు వద్దని నేనే ఆఫ్ చేశాను.
సో అలాంటి వాళ్ళ మాటలు విని మాకు మళ్ళా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీకి నేను మొగ్గు చూపించడం జరిగింది. బీజేపీ వాళ్ళని ఆదరించి ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు నాయకత్వంతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్తో అలాగే మోడీ గారు ఆశీస్సులతో చక్కగా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. వారికి నేను అర్హుడిననే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు కూడా బీజేపీలో రికమెండేషన్లు అవి జరగవు, సర్వే చేయించుకుని చేశారు. పెద్దలు విజయశేఖర్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా సోదరుగా ఉంటూ నన్ను అన్నిగురాల దశాన్ని తెలిసి చూపిస్తున్న శశిధర్ రెడ్డి గారికి, ఆనందరెడ్డి గారికి, మిగిలిన బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాకాడు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు. ఇది తీర ప్రాంతం కనుక, పల్లె ప్రాంతం కనుక చాలా సార్లు రావు, వారితో మమ్మేకం అవ్వడం, మంచి పాలు కానివ్వండి, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, అలాగే అక్కడి కులాల చెందిన సోదరులందరూ శర్మ్య గారు 3,000 కిలోమీటర్లు వారు నడిచారు. వారితో పాటు నాకు కూడా రాజకీయ పిచ్చే కనుక బిడ్డలాంటి కనుక నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విజయమ్మ గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ రైతులకు రావాల్సింది రాకపోతే ఆవిడ తీసి చేస్తే నేను చేశాను. సో ఆవిడేమో చైర్పర్సన్ ఎందుకు తీసాడో అర్థం లేదండి. ఎందుకు తీశారు తల్లిని మేమంతా గౌరవించి పెట్టుకున్నది ఎందుకు తీశారో తెలియదు. ఈవిడికి నేనేం చెప్పాను, షర్మిలా గారు మీరు లేనప్పుడు చాలా కష్టపడింది బాబు, అప్పుడు పదవి ఇవ్వండి అని చెప్పి పెద్దవాడి కానీ నేను అన్నా చెల్లెల్లో కల్పించుకోలా, వైఎస్ఆర్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పానే తప్ప అన్నా చెల్లెల మధ్య నేను వెళ్ళాలా, చాలా తేడా చూపిస్తాను నేను. ఎందుకంటే ఆవిడ ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగా కష్టపడ్డది, బస్సు యాత్ర చేసి దాన్ని కూడా పడిచేయని పెట్టారు. లేదా కొన్ని మినరల్స్ ఎలా తోసేసుకుంటున్నారు, సిలికా మినరల్స్, అది తప్పు, గ్రామ సభ పెట్టించండి, కోఆపరేటివ్ సొసైటీ పెట్టించండి అంటే ఏమి లేదు. ఆ ఒకరు ఇద్దరు చెప్పిన మాట ఉంటారు, ఆ ఒకరి ఎవరో కూడా తెలుసు, చాలా బాధకరం. ఆ వ్యక్తికి ఎంత గౌరవం ఇస్తారో, మన సదరు గారు ఇస్తారా, ఆయన ఇస్తారా అన్నది ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిపై చెప్పవలసిందే. 14 రెడ్డి గారు, నేదర్మల్లి 14 రెడ్డి గారు, ఈ సమయంలో చెప్పవలసిందే పార్టీలో వారి నచ్చలేదు. నేను వారికి చూపించిన ఆదరణ కానివ్వండి, లేదా వారు నాకు చూపించిన ఆదరణ కానివ్వండి, నేను చూపించిన గౌరవం కానివ్వండి, నేదర్మల్లి 14 రెడ్డి గారు ఒక తమ్ముడుగానో ఒక బిడ్డగానో నన్ను ముద్దు పెట్టుకునేవాడు ఎన్నోసార్లు, ఒకసారి కాదు. అలాగే అన్నకు కూడా నేను పాదాల దండం పెట్టుకునేవాడు. అలా ఎందుకంటే వారి కష్టాలు నేను చూశాను, వారు పార్టీకి సేవలు చేయడం నేను చూశాను. ఆ తర్వాత నేను కూడా 12 నుంచి జగన్ గారు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, ఎవరు కూడా పార్టీకి లేనప్పుడు, నేను వెళ్ళినప్పుడు ఇదో ఐఏఎస్ ఒకసారి ఓడిపోయారు అయినా నిలబడ్డారని చెప్పి చేతులు తొక్కుతూ ఆహ్వానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత క్రమశిక్షణతో ఉన్న ఏ తప్పు చేయడా దీక్షలు చేశారు, రాజీనామా చేశారు. ఏ కారణం లేకోకుండా వారి మాటలు వీరి మాటలు విని ఎవరో మాటలు విన్న వారు నాయకులు కాదు నా దృష్టిలో. తర్వాత అది ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళా నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి నాకు ఇష్టం లేనప్పుడు కూడా పెద్దవారు మా అధ్యక్షులు అని చెప్పి గౌరవించి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతో క్రమశిక్షణతో ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారు ఒక ఊరు వాసులు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మన గౌతసాద్ గారిని ప్రకటించడంతో తొలిసారి వాకౌడ్ మండలం రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వాకౌడ్ మండల సమస్యలు బాగా జటిలమైపోయినాయి, అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో గతంలో ఒక ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో పులికాటుకు సంబంధించి మొక్క ద్వారా తీసి దాని గురించి దాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోయి దాని మీద కేంద్రం చేత సర్వే చేయించి ఒక స్థాయికి తెచ్చిపెట్టుకున్నాడు. దాన్ని పూర్తిగా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఎంపీగా ఢిల్లీలో దానికి కొన్ని పర్మిషన్స్ ఫండ్స్ తేవాల్సిన బాధ్యత సార్ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలో ఈరోజు అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా సునీల్ అన్న, పార్లమెంట్ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ముందుగా
అందరూ ఒక ఓటు బీజేపీ కింద కమలం భూమి వేసి, మరొక ఓటు సైకిల్ గుర్తు కింద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని ఈ పత్రిక మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. ఢిల్లీలో పనిచేసేదానికి ఒక చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ ఏ స్థాయి అధికారితో గానీ ఏ స్థాయి నాయకుడితో గానీ నేరుగా చుచ్చుకుపోయి మాట్లాడగల, డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని మాట్లాడగల నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే, ఎవరైనా ఉన్నారంటే వరప్రసాద్ గారనే తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరందరూ గమనించాలా, ఈరోజు కేంద్రం నుంచి సచివాలయాలు గాని, రైతు భరోసా కేంద్రాలు గాని, ఎన్ఆర్ఐసిఎస్ కింద హౌసింగ్ గాని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కట్టిన అరాకురా ఇల్లు ఎవరున్నా అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్స్. ఇంకొకటి మీరు ప్రధానంగా గమనించాలా, ఈ మండలంలో ఇద్దరు కాంట్రాక్టర్లు చేరి, ఒక కాంట్రాక్టర్ ఇంకో నాయకుడు చేరి సుమారుగా 11 కోట్ల వరకు జల జీవన్ మిషన్ కింద ఈ మండలానికి తెచ్చారు. అయితే దాన్ని ఒక పద్ధతిగా చేయడం దాని వల్ల ఈరోజు ఇంకా చాలా పంచాయతీలు, కొన్ని పంచాయతీలు పర్వాలేదు, చాలా పంచాయతీలు తాగునీరుకి ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ప్రధానంగా ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ప్రతిసారి నవంబర్లో వచ్చే సైక్లోన్స్ వల్ల ఎంత భారీగా ప్రతి సంవత్సరం ఈ మండలం దెబ్బతింటుందో, సుమారుగా 45 గ్రామాలుంటే 30 గ్రామాలు వరద ఎఫెక్ట్ ఉండే గ్రామాలు అయిపోయినాయి ఈ వాకాడు మండలం. ప్రధానంగా వైల్డ్ లైఫ్ ద్వారా 4 పంచాయతీలు తీర ప్రాంతాలు ఎంత ఇబ్బంది పడుతున్నామో మీ అందరికి పత్రికా మిత్రులు అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ కరెంట్ లైన్ 3 ఫేజ్ కరెంట్ మనం వేసుకోలేకపోతున్నాం, అదేవిధంగా మంచి రోడ్లు వేసుకోలేకపోతున్నాం. వాటి కోసం ఖచ్చితంగా రేపు అధికారంలోకి బీజేపీ వస్తుంది కాబట్టి కేంద్రం నుంచి పర్మిషన్స్ కొన్ని రావాలా, స్టేట్ నుంచి కొన్ని పర్మిషన్స్ కావాలి కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వస్తారు. డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతా ఉంది రాష్ట్రం. అదేవిధంగా వైల్డ్ లైఫ్ లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి 3 ఫేజ్ కరెంట్ ఇప్పించే విధంగా పర్మిషన్ ఇప్పించాల్సిందిగా సార్ని మీ పత్రికా మిత్రుల ముందర నేను ఆయన కోరుతా ఉన్నాను. అట్లా చెప్పుకుంటా పోతే ఈ మండలం మేము అభివృద్ధి చేసామంటున్నారు కానీ ఫస్ట్ నుంచి గూడూరు కాన్స్టిట్యున్సీలో వాకాడు మండలం వెనకబడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వస్తారు. దానికి డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతుంది. వాకాడు మండలంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మళ్లీ వస్తారు 4 రోజుల తర్వాత, మళ్లీ వాటి గురించి మాట్లాడుకుని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో వాకాడు మండలాన్ని ఒక మోడల్ మండలంగా చేసే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ, అదేవిధంగా శాసనసభ సభ్యులు కూడా వస్తారు, వాళ్ళు కూడా పడతాం. ఇదే విధంగా మీ అందరి సహకారం, పత్రికా మీడియా మిత్రుల అందరి సహకారం మాకు మీరు అందించండి. ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తేయండి, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చేస్తామని ఇంకోటి చెప్పండి.